నమస్కారం, నేను మీ కృష్ణారావుని. నా సబ్స్క్రైబర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే, వాళ్ళకు ఏమైనా డౌట్స్ సలహాలు ఏమైనా కావాల్సి వస్తే, నాకు టైం దొరికినప్పుడల్లా వాళ్ళకు కొన్ని జవాబులు చెప్తున్నాను. అందులో భాగంగానే శ్రీ మిస్టర్ రామకోటేశ్వరరావు గారు, వీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, రవీంద్ర భారతి దగ్గర పోలీస్ కంట్రోల్ రూమ్ నియర్ బై 3 బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్లాట్ ఉంది, 25 సంవత్సరాల ఓల్డ్, దాన్ని ఎంత కొనొచ్చు అని అడిగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు రామకోటేశ్వరరావు గారు. ఎందుకంటే ఈ రోజుల్లో అపార్ట్మెంట్లు 5, 6, 7, 8, 10, 12 సంవత్సరాల పాతవి, ఇప్పుడు మీలాగా 25 ఇయర్స్ పాతది ఉండొచ్చు. అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఓనర్స్ వాళ్ళ అత్యవసర డబ్బు అవసరం ఉండి అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళు ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ కావడానికి అమ్ముకోవచ్చు, లేదా బిజినెస్ పరంగా అమ్ముకోవచ్చు. ఏ రకంగా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు, కొనేవాళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఆ అపార్ట్మెంటు కొనే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ఎంత కొనొచ్చు అన్న ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆ అపార్ట్మెంట్ ఎన్ని గజాల్లో కట్టారు, ఎప్పుడు కట్టారు, దాంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, దాని ఇప్పుడు దాని స్ట్రెంత్ ఎలా ఉంది, డ్రైనేజ్ లైన్ ఎలా ఉంది. మెయిన్ అపార్ట్మెంట్లో డ్రైనేజ్ లైన్ ఒకటి ముఖ్యంగా చూసుకోవాలి పాత అపార్ట్మెంట్లో. దాన్ని మనం దాన్ని ఏదైనా మార్చుదాము అని అంటే వేలలో ఖర్చులు అవుతుంటాయి. అందుకని అది ఎన్ని సంవత్సరాల పాతది, ఎన్ని గజాల్లో కట్టారు, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆ ఫ్లాట్కి రిజిస్ట్రేషన్లో కొన్న వాళ్ళకి ఎంత షేర్ ఉంది. అంటే ఆ ఫ్లాట్కి కొన్న వాళ్ళకి 25 గజాల షేర్ ఉందా, 30 గజాల షేర్ ఉందా, 40 గజాల షేర్ ఉందా, 10 గజాల షేర్ ఉందా, అది చూసుకోవాలి ముందుగా. అపార్ట్మెంట్ చూసిన తర్వాత నచ్చంగానే వాళ్ళు చెప్పిండ్రు మనం డబ్బులు ఇచ్చేసినాం, నాకు అపార్ట్మెంట్ నచ్చింది, కబోర్డ్స్ ఉన్నాయని కాదు, అక్కడ మన షేర్ ఎంత ఉంది, మన షేర్ 25 గజాలు ఉందా, 10 గజాలు ఉందా, 15 గజాలు ఉందా, అది ముఖ్యంగా చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాత ఆ ఏరియాలో ఆ 25 గజాల స్థలం షేర్ ఉందనుకోండి, ఆ ఏరియాలో ఎంత నడుస్తుంది గజం బయట చొప్పున, ఉదాహరణకి 50,000 నడుస్తుంది, 50,000 నడుస్తుంది, మనకి 25 గజాల షేర్ వచ్చింది, అప్పుడు మనకి ఎంత 25 గజాలు 50,000 చొప్పున, అప్పుడు లెక్కేసుకోవాలి. అప్పుడు లెక్కేసుకుంటే 12.5 లక్షల వాల్యూ అవుతుంది అది అపార్ట్మెంట్. 12 లక్షల వాల్యూ మీకు ఎప్పటికైనా ల్యాండ్ వాల్యూ ఉంది అని. కన్స్ట్రక్షన్ మీద 5 సంవత్సరాలు పాతది, 10 సంవత్సరాలు పాతది, ఆ కన్స్ట్రక్షన్కి ఎంత పెట్టొచ్చు ఒక ఇంజనీర్ని అడగండి, లేదా మీకు తోచిన విధంగా మీరు అడిగి మాట్లాడుకొని ఈ విధంగా అపార్ట్మెంట్ కొనుక్కుంటే మీరు మోసపోకుండా ఆ అపార్ట్మెంట్కు తగిన ధరను చెల్లించి మీరు కొనుక్కునే వాళ్ళు అవుతారు. రామకోటేశ్వరరావు గారు, మీరు నా గురించి ఉపయోగపడే ప్రశ్న అడిగారు, నేను చెప్పాను. మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కృష్ణారావు.